హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మేము బెంగళూరులోని శివన్ టెంపుల్కి వచ్చామండి. చాలా బిగ్ సైజ్ శివుడు అండి. ఇది ఓల్డ్ ఎయిర్పోర్ట్ కెంఫోర్ట్ దగ్గర అండి. చాలా పెద్ద శివలింగం ఉంటుంది. కార్ పార్కింగ్ చేసుకొని లోపలికి వచ్చామండి. ఇది ఎంట్రెన్స్ దగ్గర ఇట్లంతా ఎంట్రెన్స్ దగ్గర ఇలా ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళేసి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళానండి. ఒక పర్సన్కి వచ్చేసి 250 రూపీస్ తీసుకున్నారు. ఈ మా సర్వదర్శనం కూడా ఉంది, అది ఫ్రీ దర్శనం కూడా ఉంది. మేము టికెట్ తీసుకుంటే తొందరగా దర్శనం అయ్యింది. ప్లస్ అన్నీ పూజలు చేయొచ్చండి. లోపల ఓమగుండం పూజ, పాలాభిషేకం, రుద్రాభిషేకం, నవధాన్యాల పూజ అని ఈ విధంగా అన్నీ పెట్టినారు. అవన్నీ పూజలు చేశామండి, చేశాం కాబట్టి టికెట్కి ఈ విధంగా అన్నీ చేసుకోవచ్చు. ఇట్లా పిల్లలకైతే ఫ్రీ ఇచ్చారు. మా పెద్దవాళ్ళకి ఇద్దరు కలిపి 500 అయిందండి. ఇంకా తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఒక గిన్నె నిండా రుద్రాక్షలు ఇచ్చారండి. అక్కడ ఒక్కోటి ఒక్కోటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఒక్కో రుద్రాక్షను వేసుకోవాలండి. ఈ విధంగా పెట్టారు. పిల్లలు పెద్దలు అందరూ వేసుకోవచ్చు. తర్వాత రుద్రాక్షలు వేసిన తర్వాత ఇక్కడ శివలింగం పెట్టారండి. అక్కడ అభిషేకం చేస్తున్నారు. ఈ విధంగా మనం టికెట్ చూపిస్తే ప్రతిదీ మనం ఈ విధంగా చేయొచ్చండి. ఆ నీళ్ళు కొంచెం తల మీద వేసుకుంది మా పాప. ఈ విధంగా అందరం చేసాము ఫ్యామిలీ మొత్తం. సర్వదర్శనానికి ఈ విధంతా ఉండదండి. ఈ విధంగా టికెట్ తీసుకున్న దానికైతేనే ఇలా పూజలు చేయొచ్చు. ఈ విధంగా మా హస్బెండ్ కూడా అభిషేకం చేశాడు. ఈ విధంగా చేసుకొని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీరు వెళ్ళపోతే ఒకసారి మీరు కూడా దగ్గర ఉంటే వెళ్ళండి, విజిట్ చేయండి ఒకసారి ఈ టెంపుల్ని. తర్వాత ఇంకా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ గణపతి స్వామి ఉంటే దండం పెట్టుకున్నాము. ఇంకా గృహకి ఎంటర్ అవ్వాలండి. ఇక్కడ గృహ ఉంటుందండి. ఆ గృహలో ఎన్ని వెరైటీ ఆఫ్ శివలింగాలు ఉంటాయంటే అన్ని ఉంటాయండి. నాకైతే భలే అనిపించిందండి. కేదార్నాథ్ శివలింగం ఉంది, ఐస్ టైప్ది. ఎన్నో శివలింగాలు ఉన్నాయండి. వీడియో తీసాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి రుద్రాక్షలు గిన్నె ఇచ్చారు కదండి, ఆ గిన్నెలో ఒక దారం ఇచ్చారు. ఆ దారాన్ని ఇక్కడ మనకి ఏదైతే బాధలు ఉన్నాయో, అవి కోరికలు ఉన్నాయో అట్టు చెప్పేసుకుంటే మన బాధలు పోతాయని చెప్పారు. అందుకని అక్కడ దారం కడుతున్నాను. ఈ విధంగా దారం కట్టేసి ఇంకా మా పిల్లలు కూడా కడుతున్నారు చూడండి, దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు గణపతి విగ్రహం ఉందండి. అసలు ఎంత పెద్దగా ఉన్నాడు గణనాథుడు, మీరు కూడా ఒకసారి చూడండి. ఇది దారాలు కట్టేసి ఇంక మెట్లెక్కి పైకి వెళ్తున్నాము. ఇంకా చూడండి ఎంత పెద్ద గణపతి విగ్రహం ఉందో. చాలా పెద్ద సైజు ఉన్నాడు కదా గణపతి. ఆ గణపతి ఆశీస్సులు మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా పెద్ద విగ్రహం అండి, చాలా బాగున్నాడు గణపతి స్వామి. ఈ విధంగా వీడియో తీసుకుంటా ఉన్నాను. తర్వాత పైనుంచి నీకు శివుడి వ్యూ చూపిస్తున్నాను చూడండి. అసలు ఎలా ఉందో, అసలు బాబా భలే ఉంది కదండి వ్యూ మాత్రం. ఇదండి గృహ ఎంటర్కి, ఎంటర్ వెళ్ళడానికి చూడండి పైనుంచి ఎలా కనిపిస్తుంది. ఈ విధంగా వ్యూ ఉంది. చాలా పెద్ద స్టాచ్యూ అండి శివుడి స్టాచ్యూ, చాలా బాగుంది. మేము మొన్న హాలిడే రోజు వెళ్ళాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం, అందుకే అంత రష్ లేదు. తర్వాత రష్ బాగుందండి. గృహలోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. చాలా చిన్న గృహం అండి, ఒక్క మనిషే మనం వెళ్ళగలుగుతాము. లైన్ ప్రకారం వెళ్ళాలి గృహ లోపలికి. చూడండి ఎన్ని లింగాలు, ఎన్ని వెరైటీ ఆఫ్ లింగాస్ ఉన్నాయి చూడండి. దేవుడివి శివుడి లింగం చూడండి. అక్కడ ప్రతి లింగానికి మెన్షన్ చేసి పెట్టారు ఒక పేరు, ఆ పేరు చూసుకోండి మీరు కూడా. ఈ విధంగా గృహలోకి వెళ్తున్నాము. చాలా చీకటి చీకటిగా ఉంది, లైట్లు పెట్టున్నారు. నిదానంగా క్యూ బట్టి వెళ్తున్నాము. గృహ లోపల చాలా చల్లగా ఉందండి, ఏసీ పెట్టున్నారు. చాలా చల్లగా ఉంది, కాకపోతే డార్క్గా ఉంది. లైట్స్ ఎక్కడ ఒకటి ఉన్నాయి. పిల్లలు మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం చూడండి. శివలింగం శివుడు చూడండి, స్టాచ్యూ చాలా బాగుందండి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూసి ఆ శివుడికి దండం పెట్టుకోండి. ఆయురారోగ్యాలతో సంతోషంగా అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ శివుడు ఆశీస్సులు మనకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ విధంగా నిదానంగా వెళ్తున్నామండి. నిదానం వంగకుండా వెళ్ళాలండి. ఒక
ఇక్కడ పేర్లన్నీ మెన్షన్ ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ చూడండి అసలు ఐస్ ఐస్ అండి మొత్తం అది. అసలు అసలు ఎంత చల్లగా ఉందో ఐస్ శివలింగం చూడండి. ఐస్ శివలింగం అమర్నాథ్ అది అన్ని శివలింగానికి ఒక పేరు పెట్టారండి అమర్నాథ్ అని. అసలు పట్టుకుంటే అసలు ఎంత చల్లగా ఉందో అసలు ఏసీ ఉంది కదా చాలా బాగుందండి శివలింగం. గృహలోకం వెళ్తున్నాం మళ్ళా చూడండి చాలా పెద్దగా ఉంది నిదానంగా వెళ్తా ఉన్నాము. ఇంకా అయిపోలేదండి చూడండి శివలింగం. మల్లికార్జున ఏందో ఉంది వెళ్ళి శివలింగం ఉంది శివలింగం పెట్టి ప్రతీది అక్కడ పేరు మెన్షన్ చేశారు మీరు కూడా చూసి చదువుకోవచ్చు. శివలింగం చూడండి మల్లికార్జున అండి ఇక్కడ శివలింగం. ఎన్ని వెరైటీ ఆఫ్ శివలింగాలు ఉన్నాయి చూడండి. ఇక్కడికో వెళ్ళి చూసే అంత ఇది లేకపోయినప్పుడు తమిళనాడు రామేశ్వర శివలింగం అండి ఇక్కడ శివలింగం శివలింగ పేరు పెట్టేసి మెన్షన్ చేశారు. సోమనాథ్ గుజరాత్ అండి శివలింగం చూడండి ఎంత బాగుంది శివుడు లింగం. లోపల అభిషేకం చేస్తున్నాం చూడండి ఇక్కడ వాటర్ ఇచ్చారు అభిషేకం చేస్తున్నాను చూడండి వరుసగా శివలింగాలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ పూజారి ఉన్నాడు గోతర్నామాలు చెప్పేసి మంచిగా అభిషేకం చేస్తున్నాడు. పిల్లలు పెద్దలు మేము అందరం ఈ విధంగా అభిషేకం చేశాము లోపల గృహ లోపలేనండి ఈ విధంగా. ఇవన్నీ మన టికెట్లోనే వస్తాయండి ఫ్రీ దర్శనానికి అయితే ఇవన్నీ ఉండవు. మనం 250 రూపీస్ పెట్టి ఒక పర్సన్కి టికెట్ తీసుకుంటే ఇవన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ అవుతాయండి. ఈ విధంగా మేము 250 పెట్టి తీసుకొని ఈ విధంగా అన్ని అభిషేకాలు పూజలు చేయించుకున్నామండి. ఈ విధంగా మేము అభిషేకాలన్నీ చేపించి పూజలన్నీ చేపించేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ శివలింగం అండి కృష్ణేశ్వర మహారాష్ట్ర అండి శివలింగం చూడండి. ఈ విధంగా అట్లా మెన్షన్ చేశారు ప్రతి శివలింగానికి శివుడు స్టాచ్యూ చూడండి అక్కడ ఇక్కడ వైద్యనాథ్ జార్ఖండ్ అండి శివలింగం చూడండి. అట్లా ప్రతీది నేను వీడియో తీశాను మీరు చూసుకొని దర్శించుకోండి. వీడియో ద్వారా మీరు కూడా చూసినట్టు ఉంటుంది దేవునికి దండం పెట్టుకోండి. దేవుడు ఆశీస్సులు మీకు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వరుసగా చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఓంకారేశ్వర మధ్యప్రదేశ్ అండి శివలింగం చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత వచ్చేసి భీమాశంకర్ అండి చూడండి ఎంత బాగుందో లింగం. అన్ని జ్యోతిలింగాలు ఇక్కడే ఉన్నాయండి ఈ వీడియో చూసి అన్ని లింగాలని దర్శించుకోవచ్చు. ప్రతీది నేను మెన్షన్ చేశాను. త్ర్యంబకేశ్వర మహారాష్ట్ర శివలింగం అండి ఇవన్నీ అర్థం అవ్వాలని చెప్పేసి ప్రతీది వీడియో తీశాను చూడండి. ఈ విధంగా అన్ని జ్యోతిలింగాలు ఉన్నాయండి ఈ టెంపుల్లో. మీకు ఒకవేళ దగ్గరలో ఉంటే విజిట్ చేయండి చాలా బాగుందండి ఈ టెంపులు.
ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ అండి కేదార్నాథ్ అండి. ఉత్తరాఖండ్ శివలింగం, అన్ని లింగాలను దర్శించుకొని ఇంకా బయటకు వచ్చామండి. చూడండి బయట శివుడు వ్యూ ఎట్లుందో, చాలా పెద్ద స్టాచ్యూ అండి. ఫుల్ ఎండగా ఉంది, అక్కడ మధ్యలో వాటర్ ఉంది, శివుడి లింగం కూడా ఉంది. ఈ విధంగా మంచిగా ఇది చూడండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి ఆ వాటర్లో ఇది ఉందండి, మిరాకిల్ కాయిన్స్ అండి. ఒక టికెట్కి ఒక కాయిన్ ఇస్తారు, ఎక్స్ట్రా కావాలంటే మనీ పే చేసి తీసుకోవాలి. మనకు మనసులో కోరికలు తలుసుకొని ఆ దేవుడు దండం పెట్టుకొని ఓం నమస్తే అనుకుని ఆ కాయిన్ దాని మీద తీసిరేయాలండి, మన కోరికలు నెరవేరుతాయంటారు. ఓ టికెట్కి ఒక దీపం, ఇది కూడా మన మనసులో కోరిక కోరుకొని ఈ విధంగా నేను కాయిన్ వేస్తున్నానండి, మనసులో కోరిక కోరుకొని ఈ విధంగా దియా కూడా వెలిగించాను. ఒక్కో టికెట్కి ఒక దియా, ఒక మిరాకిల్ కాయిన్ ఇస్తారండి. ఈ విధంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని దండం పెట్టుకొని ఒక కాయిన్, ఒక దియా వెలిగించానండి. నెక్స్ట్ మా పిల్లలు కాయిన్ వేస్తూ ఉన్నారు దండం పెట్టుకొని. తర్వాత దియా వెలిగిస్తున్నాము. ఈ విధంగా దియాని ఇలా పెట్టేసుకొని వాటర్లో పెట్టాలండి. దేవుడు దండం పెట్టుకొని వెలిగిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓమగుండం పూజ అండి. ఇది టికెట్లోకి రాలేదు, ఎక్స్ట్రా పే చేసుకున్నాం 100 రూపీస్. ఈ విధంగా ఓమగుండంకి బురుగులు, నవధాన్యాలు, అగరబత్తీలు ఇవన్నీ ఇచ్చారు, పూలు. ఈ విధంగా మా గోత్రనామాలు చదివేసి ఇది ఓమగుండం పూజ చేపించాడండి పూజారి, బాగా చేశాడు, చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా దండం పెట్టుకోండి. ఓమగుండం పూజ కూడా మంచిగా జరిగింది. ఇక్కడ వెలిగిస్తున్నామండి. ఇక్కడ ఓమగుండ పూజనికి ఇచ్చారు కదా అగరబత్తీలు, ఇక్కడ వెలిగించమన్నారు. ఇక్కడికి వచ్చేసి అగరబత్తీలు వెలిగిస్తున్నాము నేను, మా హస్బెండ్. అయిపోయింది, శివుని దర్శనం బాగా జరిగింది. ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి, మా హస్బెండ్ ధ్యానం చేస్తున్నాడు. ఈ విధంగా చైర్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసుకుంటున్నాము. ఈ విధంగా నేను కూడా ఓం నమ శివ, ఓం నమ శివ అనుకుని నేను కూడా ధ్యానం చేసుకుంటున్నాను. దేవుడు ఆశీస్సులు అందరికి ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో, శంకర రక్షించండి, కాపాడుతండి. అక్కడ కూర్చొని శివుడు వ్యూ చూపిస్తున్నాను, మళ్ళా చూసే కొందికి చూడాలనిపిస్తుందండి శివుడు విగ్రహం. ఆ తర్వాత వచ్చేసి నవగ్రహ పూజ చేపించుకున్నామండి, నవగ్రహాలు ఈ విధంగా పూజ చేపించుకున్నాము. ఏమైనా శని ఉంటే శని అంతా వెళ్ళిపోతుంది ఈ నవగ్రహ పూజ చేపించుకుంటే. ఈ విధంగా లాస్ట్ ఈ నవగ్రహ పూజ చేపించుకొని పూజ అంతా అయిపోయింది, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము, ఇంకా బయటకు వచ్చామండి. ఇక్కడ స్టాల్స్ పెట్టారు, బొమ్మలు, దేవుడు బొమ్మలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఈ విధంగా దారాలు, మెళ్ళ గొలుసులు, ఈ విధంగా పిల్లలకి కావాల్సినవి, పెద్దలకు కావాల్సినవి అన్ని స్టాల్స్ ఉన్నాయండి బయట. పిల్లలు ఈ బొమ్మలు ఏదో కావాలంటే తీసుకుంటా ఉన్నారు.
చాలా ఉన్నాయండి స్టాల్స్, శివుడు బొమ్మలు కానీ ఎన్నో కీ చైన్స్, ఇవన్నీ స్టాల్స్ అన్నీ బయట ఉన్నాయి. ఇవన్నీ మీతో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. స్వీట్స్ పాను ఇవన్నీ ఉన్నాయండి. చిన్నప్పుడు నారింజ మిఠాయి మేము తెగ తినేవాళ్ళం అండి. ఇది మీకేమైనా గుర్తొచ్చిందా? ఇప్పుడు వచ్చేసి పప్పు చెక్కలు, చకోడీలు ఇవన్నీ ఉన్నాయి. దేవుడి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి రెండు రేట్లు అడిగాము, చాలా రేట్లు చెప్పారు, అందుకని అవి ఏం తీసుకోలేదు. పిల్లలకి ఏదో కావాల్సినవి కొనిపించుకొని వస్తున్నామండి. బ్యాంగిల్స్, ఇయరింగ్స్ అన్నీ బాగున్నాయి, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బయట మీద పోల్చుకుంటే. ఈ విధంగా అన్నీ ఇట్లా వీడియో తీశాను, మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న రోజులు చూడండి ఎంత బాగున్నాయో. శివలింగాలు చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయండి. నిమ్మకాయ పికిల్, మామిడికాయ పికిల్, మునక్కాయ పికిల్ అని ఇట్లా అన్ని వెజ్ పికిల్స్ భలే ఉన్నాయండి. కొంచెం టేస్ట్ చేశాను, ఇదో తీసుకున్నాను. అక్కడ హల్వా ఉంది, స్వీట్స్ హాట్స్ అన్నీ ఉన్నాయండి. కొంచెం స్వీట్స్ హాట్ తీసుకున్నాం మేము, పికిల్స్ అయితే తీసుకోలేదు కానీ హాట్స్ టేస్ట్ చూసి తీసుకున్నాం కొంచెం. ఇది హల్వా అండి. పింక్ కలర్ పీచ్ మిఠాయి అండి, చిన్నప్పుడు మేము తెగ తినేది ఇది. స్వీట్ కార్న్, లెమన్ జ్యూస్, ఈ విధంగా అన్ని స్టాల్స్ ఈ విధంగా పెట్టారు. ఇవన్నీ చకోడీలు అన్నీ ఉన్నాయండి. ఈ విధంగా స్నాక్స్, ఐస్ క్రీమ్స్, ఇవి వచ్చేసి పింగాణీ చూడండి ఎంత బాగున్నాయో. పింగాణి ప్లేట్స్, పింగాణిస్, జార్లు, జాడీలు, పచ్చడి జాడీలు, ఈ విధంగా అన్నీ ఉన్నాయి. బాగున్నాయి బట్ అన్నీ ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్లీ చెప్పారు. మేమైతే వీడియో మాత్రం తీసుకున్నాం, ఏం తీసుకోలేదు. స్టాల్స్ అన్నీ అయిపోయాయండి, చూపించాను, అన్నీ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఈ విధంగా అన్నీ చూపించాను, బయటకు వచ్చేసాను. బయట ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ దగ్గర శివలింగం, మీతో షేర్ చేశాను. ఆ శివుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.